వెల్కమ్ టు రెయిన్బో టీవీ. ఇవాళ మనం ఉన్నాము పహాడిగూడ హనుమాన్ టెంపుల్ మెట్టుగూడలో. సో ఇక్కడికి మన సివిఎల్ గారు ఇన్వైట్ చేశారు. సివిఎల్ గారి జర్నీ త్రూ మనము ఈ గుడి గురించి తెలుసుకుందాము. ఈ గుడి విశేషాలు ఏంటో ఇక్కడ ఉన్న సివిఎల్ గారితో ఇంకా ఇక్కడ ఉన్న భక్తులతో తెలుసుకుందాం. పదండి వెళ్దాం. సో వ్యూయర్స్, ఇక్కడ హనుమంతుడు భక్తులు ఉన్నారు, స్వామి మాల వేసుకొని ఉన్నారు. ఇక్కడ విశేషాలు ఏంటో వీళ్ళతో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? మా పేరు భరత్. భరత్, ఓకే. ఇక్కడ గుడికి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? నేను 5 ఇయర్స్ నుంచి వస్తున్నాను ఇక్కడ దీక్షకి. ఓకే. మా శివస్వామి గురుస్వామి అని ఉంటాడు, 13 ఇయర్స్ నుంచి ఇక్కడనే దీక్ష ఉంటాడు. ఓకే. ఇయర్ లేడు, సన్నిధానం ఇక్కడ ఉన్నది. ఈ గుడి గురించి చెప్పాలంటే 400 సంవత్సరాల నుంచి ఇక్కడ గుడి ఉంది. ఈ గుడిని నాగభూమి గుడి అని అంటారు. సో మనకి టెంపుల్ నుంచి అంత ఐడియా లేదు కొంచెం. ఓకే, అంటే ఎన్ని ఇయర్స్ నుంచి మీరు మాల వేస్తున్నారు? నేను ఇక్కడ 5 ఇయర్స్ నుంచి వేస్తున్నాను. 5 ఇయర్స్ నుంచి వేస్తున్నారు? ఓకే. అంటే ఏమేమి చేస్తారు ఇక్కడ ఉండి? ఇక్కడ ఉండి అంటే మేము 41 దేశ దీక్ష చేస్తాము. 41 దేశ దీక్ష చేసి ఇక్కడ నుంచి కొండగట్టుకు వెళ్తాం. కొండగట్ట వీరమ్మాల వేసేస్తాం. ఇక్కడ విశేషాలు ఏంటి, గుడి విశేషాలు ఏంటి, స్పెషల్ గా మీరు ఇక్కడే ఎందుకు వస్తారు? ఇక్కడే అంటే ఇక్కడ అంత ప్రశాంతంగా ఉంటది. పాడి హనుమాన్ అంటే 400 ఇయర్స్ అంటే మన పను పాతకాలం నుంచి ఉందని చెప్పి ఇక్కడ ఉంటాం. పీస్ఫుల్ ఉంటది, బయట జనాలు కనబడరు, మాకు మంచిగా ఉంటది. ఇక్కడ ఆ దేవుని భక్తి మీద ఉంటాం మంచిగా. ఇక్కడ వచ్చి ఉంటాం ఇయర్ ఇక్కడ చాలా బాగుంటాయి. ఇక్కడ ట్యూస్డే గానీ సాటర్డే గానీ 108 ప్రదర్శనాలు చేస్తారు. భక్తులు చాలా భక్తులు వస్తారు. ఇక్కడ మనకి వచ్చేసి ట్యూస్డే నుంచి సాటర్డే ఫ్రైడే నాగంపాము కూడా వస్తుంది. ఇక్కడ చుట్టూ తిరిగేసి ఓకే. ఇంకా మీరు చూసారా నాగంపాము? మార్నింగ్ వచ్చింది, సాటర్డే కాబట్టి మార్నింగ్ వచ్చింది. దర్శనం తీసుకుని వెళ్ళిపోతుంది. భక్తులు కూడా ఏమన్నారు ఇంతవరకు అయితే ఎవరిని ఏమనలేదు. చాలా సంవత్సరాల నుంచి ఉంది అది, ఇంతవరకు అయితే ఎవరికి ఏమన్నారు. ఓకే, విన్నారు కదండి ఇక్కడ విశేషాలు. ఇక్కడ నాగంపాము వస్తుందంట ట్యూస్డే అండ్ ఫ్రైడే. సో చూద్దాము మనము ఇంకా సివిఎల్ గారితో అడిగి తెలుసుకుందాము. పదండి సివిఎల్ గారిని కలిసిద్దాం. ఇవాళ సివిఎల్ గారిని కలిసేసి ఇక్కడ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. ఇవాళ మనము పహాడి హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ లీగల్ క్లినిక్ ఫర్ సీనియర్ సిటిజన్స్ అనే ప్రోగ్రామ్ని సివిఎల్ గారు ఇనాగ్రేట్ చేస్తున్నారు. దాని గురించి ఏంటో ఇంకా తెలుసుకుందాం. పదండి పురోహితులు ఏదైతే చెప్తారో, అంటే గురువు గారు ఏదైతే చెప్తారో, ఆ ఊరు మొత్తం మీద అదే ఉండేది వరకు. ఎందుకు ఇది ఒక్కటి నాకు తెలిసి ఎక్స్క్లూజివ్గా లేదు. 2007లో ఒక యాక్ట్ వచ్చింది, అద్భుతమైన యాక్ట్. చెప్తున్నాను ఈ యాక్ట్ సంబంధించినంత వరకు సీనియర్ సిటిజన్ రాష్ట్రం నాకంటే పెద్దవారే రాష్ట్రం. రంగారెడ్డి కోట్లో మా అడ్వకేట్స్ అందరికీ కూడా ఆయన రాష్ట్రం 2004 మేము ఆలోచించి ఆలోచించి వందీలం చేయడానికి చాలా కప్పడం తెలంగాణ అంటామని చెప్పాయి కదా. కాలు మీద అప్పటికే మారొస్తుంటారు మరి చాలా చాలా వీడు ఒక నిమిషం మాట్లాడితే మన అతని చెట్టు గుళ్ళోకి వెళ్ళిపోయారు. అచ్చా వీడు మురళీధర్ దేశపాండే అని చాలా పొలిటికల్ అనుభవం అది, సోషల్ యాక్టివిటీస్ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అసలు ఆయన ఎప్పుడు చెప్పడు కానీ 2 వృద్ధాశ్రమాలు నడిపిస్తున్నారు. అసలు నాకు మనము చేసుకోవాలి
చాలా ఎన్కౌంటర్స్. నెక్స్ట్ దాస్ గారికి, సివిఎల్ గారికి, రామచంద్ర గారికి, అరుణ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన దానికి ధన్యవాదాలు. సీనియర్ సిటిజన్, 60 ఏళ్ల కంటే పెద్ద పైబడిన వాడిని సీనియర్ సిటిజన్స్ అంటారు. ఎట్లయితే పెద్దలని గౌరవించవలనో, తల్లిదండ్రులను గౌరవించవలనో పెద్ద అని మనకు చిన్నప్పుడే పాఠాలులో ఉన్నాయి, స్కూల్స్లో కూడా రాసి పెట్టింటారు. సో అదేవిధంగా ప్రభుత్వం కూడా పెద్దలను గౌరవించాలని చాలా చేసినది. ఆర్టీసీలో కానీ, ఫ్లైట్స్లో కానీ, ఇంక్లూడింగ్ మన ట్రైన్స్లో కూడా సీనియర్ సిటిజన్స్కు ఒక రిజర్వేషన్ ఉంటుంది. సో ఇది పూర్వకాలంలో సీనియర్ సిటిజన్స్కు సరైనటువంటి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం. కానీ ఈరోజు రేపు ఏమైందంటే, తాతలది కానీ, ముత్తాతలు కానీ, లేకుంటే తల్లిదండ్రులది కానీ ఆస్తి తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక ఇల్లు అనుకుందాము, ఆ ఇల్లు నా పైన రాసిచ్చే మా పిల్లలకు స్కూల్లో లోన్ తీసుకోవాలి, స్టడీ లోన్ తీసుకోవడానికి అని చెప్పి తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకుంటారు. తీసుకునేసి బ్యాంకులో లోన్ తీసుకుంటారు, వీళ్ళ పిల్లల్ని మంచి కాలేజీల్లో చదివించుకుంటారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఏమన్నా అన్నారనుకో, వాళ్ళని పట్టించుకోరు, ఆ తర్వాత క్రూరంగా హింసిస్తారు వాళ్ళని, వాళ్ళకి ఏం చేయరు. అలాంటప్పుడు ఇటువంటివి చాలా ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007లో వచ్చింది, కానీ చాలామంది పోలీసులకు తెలియదు, ఇంక్లూడింగ్ మీ. నేను 2014లో రిటైర్డ్ అయినాను ఇక్కడ అంబర్పేటలో. 2000 ఇక్కడ లాలగూడలో కూడా చేశాను ఇన్స్పెక్టర్గా, అంబర్పేటలో ఇన్స్పెక్టర్గా చేసినాను. మేము వేరే విధంగా చేసేవాళ్ళము, బట్ 7లో వచ్చింది అది బాగా ఇది లేదు. ఎందుకంటే దాంట్లో పోలీసుకు పెద్ద పాత్ర లేదు, రెవెన్యూ డిపార్ట్మెంట్కు, కలెక్టర్స్కు, వీళ్ళకు ఉన్నది. అయితే పోలీస్కు తెలవాలా ఇట్లా సీనియర్ సిటిజన్స్ ఇబ్బంది పెడుతున్నారు, తల్లిదండ్రులు భోజనం పెట్టలేదు, లేకుంటే హాస్పిటల్కి తీసుకోలేదు, ఆస్తి రాసుకొని ఆస్తిలో ఒక 10 లక్షలు వస్తే కనీసం 100 రూపాయలు కూడా వాళ్ళకు స్పేర్ చేయడం లేదు అని ఏదన్నా తెలిస్తే మనం ఏం చేయాలా ఏదో చెప్పి పంపించేవాళ్ళం. బట్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్లో క్లియర్గా ఉంది, ఇట్లా తల్లిదండ్రులు ఆస్తులు తీసుకొని, ఆస్తులు అనుభవిస్తూ వాళ్ళని చూసుకోలేకపోతే మన ఆర్డీఓ కలెక్టర్ ద్వారా ఏదైతే రిజిస్ట్రేషన్ చేసి ఉంటాం కదా వాళ్ళకి ఆస్తి అప్పగించేది, అది వాపస్ మళ్ళీ రిజిస్ట్రేషన్ కింద దాన్ని క్యాన్సిల్ చేసేసి వీళ్ళకే వచ్చే ఇది ఉంది. ఒకవేళ తల్లిదండ్రుల్ని పిల్లలు చూడలేదనుకో, పిల్లలంటే కొడుకు చూడాలా, కూతురు చూడాలా, కోడలు కూడా చూడాలా, ఇవి వీళ్ళకంతా కూడా చూసేదానికి దీంట్లో కల్పించినారు. అస్సాం హైకోర్టు ఒక గవర్నమెంట్ సర్వెంట్ తల్లిదండ్రులు చూసుకోలేదని తల్లిదండ్రులు అప్రోచ్ అయితే నెలకు 10,000 రూపాయలు ఇమ్మనేసి చెప్పారు, ఆర్డర్ ఇచ్చారు. అట్లా పంజాబ్లో కూడా ఇచ్చారు. ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత నేషనల్ పోలీస్ అకాడమీలో రిసోర్స్ పర్సన్స్గా పిలిచారు సార్. అక్కడ ఈ సీనియర్ సిటిజన్స్ గురించి ఒక సిమ్యులేషన్ ఎక్సర్సైజ్, ఒక డ్రామా లాగా చేస్తాం. ఇప్పుడు నేను చెప్పింది దాన్ని ఆ విధంగా. సీనియర్ సిటిజన్స్ వస్తే దానికి సపరేట్ ఆఫీసర్స్ ఉంటారు. ఇప్పుడు ఈ పొలిటికల్ వాళ్ళ చుట్టూ తిరగడం ఒకటి ఎక్కువ అయిపోయింది. వాళ్ళతోనే మా పోస్టింగ్లు, వాళ్ళతోనే మా ప్రమోషన్లు. మా అధికారుల చేతుల్లో ఏమీ లేవు, అంతా పాలిటిక్సే. ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యే సర్పంచ్ దాకా మేము అడ్డంగా వెళ్ళి తిరగాల్సి వస్తుంది. సరే, అది అప్రస్తుతం. ఇప్పుడు తర్వాత సార్ ఒకటి భార్యా బాధితుల సంఘం అని కూడా పెట్టినట్టు గుర్తు కదండి సివిఎల్ గారు. తర్వాత రక్షాలు పెట్టినాడు, చాలా చాలా సార్లు నేను రావడం జరిగింది. మొత్తానికి ఆప్తమిత్రుడు అయినాడు. ఈరోజు కూడా ఇట్లా మీటింగ్ ఉంది, రమ్మంటే వచ్చినాను. దీని గురించి కూడా మూలాలు తెలియంది, నేను ఎక్కువ మాట్లాడడం మంచిది కాదేమో. కాకపోతే ఏది జరిగినా సార్ మంచి పని చేస్తాడు అని తెలుసు కాబట్టి సార్ వెంటనే ఉంటాం, సార్కు సపోర్ట్ ఇస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. సో 2007లో సీనియర్ సిటిజన్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది, దాని గురించి లీగల్ క్లినిక్ ఓపెన్ చేస్తున్నారు సివిఎల్ గారు. సో దాని గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పడానికి సోమశేఖర్ గారు ఉన్నారు మనతో. సోమశేఖర్ గారు ఒక రిటైర్డ్ ఆఫీసర్, అతని ద్వారా ఇంకొంచెం డీటెయిల్స్ తెలుసుకుందాం. పద సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 అని ఒకటి ఉంది, అది సెంట్రల్ యాక్ట్, సెంట్రల్ గవర్నమెంట్ చేసేది పార్లమెంట్. దాని ద్వారా పేరెంట్స్ కానీ, పేరెంట్స్ని తర్వాత సీనియర్ సిటిజన్స్ అంటే ఎక్కడ, నాట్ ఓన్లీ జనరల్ సీనియర్ సిటిజన్స్, ఇంట్లో కూడా ఎవరైనా ఉంటారు వాళ్ళకి పిల్లలు ఉండకుండా ఉంటారు, వాళ్ళు కూడా ఆస్తుల హక్కు ఉంటుంది.
బట్ అలాగ ఉంటారు. అట్లాంటి కూడా చూసుకునేటువంటి బాధ్యత మనకు ఉంటుంది. భారతంలో భీష్ముడు సీనియర్ సిటిజన్స్, ఆయనకి పిల్లలు లేకపోయినా కానీ ఈ సీనియర్ సిటిజన్ ఆఫ్ దట్ ఫ్యామిలీ. సో సీనియర్ సిటిజన్స్కు ఇది ఉన్నది. ఆ తర్వాత సీనియర్ సిటిజన్స్ని తప్పనిసరిగా కొడుకులు లేకపోతే కూతుర్లు లేకపోతే కోడళ్ళు వీళ్ళంతా కూడా వీళ్ళని కాపాడుకోవాలి, వీళ్ళకు ప్రొటెక్షన్ చేయాలా, సంరక్షించాలా. వాళ్ళకి కావాల్సింది భోజనము, ఆ తర్వాత వసతి, నెక్స్ట్ మెడిసిన్, ఆరోగ్యము, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది వీళ్ళకు ఉంది. వీళ్ళు ఏదన్నా ఆ విధంగా చేసి వీళ్ళ ఆస్తి ఉంటుంది, వీళ్ళ ఆస్తిని అనుభవిస్తారు, లేకుంటే రాపించుకుంటారు. కొంతమంది వాళ్ళపైన రాపించుకుంటారు, వాళ్ళు వాళ్ళకు చూడకుండా డోకా ఇస్తారు, చీట్ చేస్తారు. అట్లాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. పోలీసుకు చెప్పినా వాళ్ళు చెప్పిన మాట వినకపోతే ఆర్డీఓ ఆఫీస్, సపరేట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటారు. ఆ తర్వాత ట్రిబ్యునల్ కూడా ఉంది, సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ కూడా ఉంది. వాళ్ళు కూడా వాళ్ళకు అవార్డు ఇస్తారు, ఈ విధంగా చేయాలా, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలా, ఇది ఇవ్వాలా, ఇది ఇవ్వాలి. అస్సాంలో హైకోర్టు ఒక గవర్నమెంట్ సర్వెంటు వాళ్ళ పేరెంట్స్ని చూసుకోలేదని పేరెంట్స్ కోర్టును అప్రోచ్ అయితే వెంటనే 10,000 రూపాయలు నెలకు నువ్వు మీ తల్లిదండ్రులకి ఇవ్వాలనేసి చెప్పారు. ఇట్లాంటివన్నీ మనకు తెలియదు. సో ఈ అవేర్నెస్ కల్పించడం, ఏదన్నా అవసరమైతే వాళ్ళకు డైరెక్ట్గా చెప్పడం, ఇట్లా యాక్ట్ ఉందని తెలిస్తేనే చాలామంది సర్దుకుంటారు, మంచిగా అయిపోతారు. వాటిని దాని గురించి వాళ్ళకి సర్వీస్ చేయాలా, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలనేసి ఇక్కడ పెడుతున్నాము. మన సివిఎల్ గారు దీనికి మొత్తం నాంది. ఆయన రక్ష అనేసి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఒకటి పెట్టారు. క్విక్ తొందరగా న్యాయం జరగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ సీనియర్ సిటిజన్స్కి ఏదైనా ఉంటే ఈ ఫోన్ నెంబర్లు ఎట్లయితే మనకు 100 డయల్ 100 ఉంటే ఆ విధంగా సీనియర్ సిటిజన్స్కు చేస్తే వీళ్ళు కూడా లైజాన్ చేసి పోలీసు ద్వారా, లేకుంటే ట్రిబ్యునల్ ఉంది సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ అని, వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి కావాల్సిన సహకారాలు చేస్తాం. ఒకటి ఇంకొకటి వచ్చి సీనియర్ సిటిజన్స్ ఉంటారు, ఆ కొడుకు సంపాదన ఉండదు, కోడలకు సంపాదన ఉండదు, వాళ్ళని ఎవరు చూసుకుంటారు అనేది ఒక సమస్య. అప్పుడు ఆ చట్టం ప్రకారము సీనియర్ సిటిజన్స్ని గవర్నమెంట్ చూసుకోవాలా, గవర్నమెంట్ వాళ్ళకి హోమ్స్ పెట్టాలా అనేసి ఈ చట్టంలో ఉంది. తర్వాత హాస్పిటల్ ఉందండి, ఈ హాస్పిటల్లో సపరేట్ సీనియర్ సిటిజన్స్కి ఉండాలి. ఎక్కడన్నా గవర్నమెంట్ హాస్పిటల్స్లో సపరేట్ వాళ్ళకి సపరేట్ కేటాయించినారు కొన్ని బెడ్స్. ఈ అదేది రిజర్వేషన్ టికెట్స్ ఇట్లా ఉంటాయి, సీనియర్ సిటిజన్కి సపరేట్ క్యూ ఉండాలి. ఇట్లా సీనియర్ సిటిజన్స్కు ఇవ్వాలి. రైల్వేలో కూడా సీనియర్ సిటిజన్స్ కింద బెర్త్లే ఇవ్వాలి. ఇట్లాంటివన్నీ ఉన్నాయి, ఇవి తెలియకుండా మనం ఏమేమో చేస్తాం. ఇది సీనియర్ సిటిజన్ ది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 రూల్స్, 2011లో కూడా రూల్స్ ఫామ్ అయింది. సో దీని ప్రకారము గవర్నమెంటు ఎవరైతే కొడుకులు పిల్లలు చూసుకోలేకపోయారో వాళ్లకు ఏజ్డ్ హోమ్ కూడా పెట్టాలి, సీనియర్ సిటిజన్స్ హోమ్, ఆ తర్వాత వృద్ధులకు ఇది. అదే దీంట్లో ఈరోజు మనకు చూస్తుంటాం సీనియర్ సిటిజన్స్ పెన్షన్ ఇస్తున్నారు అనేసి. ఇక్కడ ఏమైనా ఇస్తున్నామా తెలంగాణలో? ఇస్తున్నాం కదా, అది కూడా దీని ప్రకారమే వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేసిన చట్టం ఇది. సో దాని ప్రకారం సీనియర్ సిటిజన్స్ ఎవరన్నా ఉన్నాయి అనేసి పెన్షన్స్ వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో వస్తుంది, మన దగ్గర కూడా వస్తుంది. ఇవన్నీ కూడా ఉన్నది. వీళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే మన తరఫున మనము ఏదైనా హెల్ప్ చేయొచ్చు, వాళ్ళకు లీగల్గా హెల్ప్ చేయొచ్చు, ఏదైనా లైజాన్ కూడా చేయొచ్చు. ఆ ఉద్దేశంతో దీన్ని పెట్టినామండి. ఇది ప్రతి వార్డుకు పెట్టాలనుకుంటున్నారు, ప్రతి ఎంపీ కాన్స్టిట్యున్సీలో, ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్లో పెట్టాలనేసి ప్రోగ్రామ్ ఉంది. ఇది మెల్లగా దిస్ ఈజ్ బిగినింగ్, మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతాం. ఇంకా సో ఇంకా ఏం తెలుసుకోవచ్చు దీని ద్వారా, మీరు ఇనాగ్రేట్ చేసిన యాక్ట్ ద్వారా ఇంకా ఏమేం హెల్ప్ అవ్వచ్చు సీనియర్ సిటిజన్? దీంట్లో ఏమిటంటే సీనియర్ సిటిజన్స్, ఇప్పుడు పోలీస్ స్టేషన్ అనుకోండి, ఈ పోలీస్ స్టేషన్లో సీనియర్ సిటిజన్స్ ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అనేసి పోలీస్ స్టేషన్లో ఒక రిజిస్టర్ పెట్టుకోవాలి. వాళ్ళు అప్పుడప్పుడు పోలీసులు కూడా బీటీఆర్ఏలో పోయినప్పుడు చేసుకుంటా ఉండాలి. ఒకప్పుడు దానికి ముందు సీనియర్ సిటిజన్స్ ఒకేలా ఒంటరిగా ఉంటే ఏదైనా దొంగతనాలు అవుతుంది, దోపిడీ అవుతుంది అనేసి పోలీసులు వాళ్ళ లిస్టు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా అవుతుందేమో అనేసి మనము పోలీసు వాళ్ళతో, పోలీసు వాళ్ళు కూడా బీట్ సిస్టంలో డీటెయిల్స్ పెట్టుకొని తిరగాల్సింది కూడా ఉంది. ఒకవేళ లేకపోతే మనం చెప్తాం ఇక్కడ సీనియర్ సిటిజన్ ఇట్లా లైజాన్ వర్క్ చేసి వీ కెన్ డూ మెనీ థింగ్స్ అండ్ వీ విల్ గివ్ సపోర్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీళ్ళు ఇట్లా చేసుకోవచ్చు అనేసి. ఇంకా సైకలాజికల్ కూడా వాళ్ళకి మానసికంగా పరిస్థితి ఏదైనా ఉంటే కూడా వాళ్ళకి చెప్పి ఇవన్నీ ఇప్పుడు బిగినింగ్ ఉంది, మెల్లమెల్లగా చేస్తామనేసి అనుకుంటున్నాను.
సో టోల్ ఫ్రీ నంబర్ అలా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇప్పటికి ప్రస్తుతానికి లేదు, మా నెంబర్లో పెట్టినాము, మెల్లగా అది కూడా వస్తుంది. అవైలబుల్ అయితే గవర్నమెంట్ మన పోలీస్ డిపార్ట్మెంట్ ఒప్పుకుంటే 100తో 100తోనే దీన్ని కూడా పెట్టేస్తాం. ఓకే, ఒకటే నెంబర్ సింగిల్. ఓకే, సో ఇప్పుడు ఆ నెంబర్కి కాల్ చేస్తే మీరు ఎటువంటి హెల్ప్ అయినా సరే సీనియర్ సిటిజన్కి మీ ద్వారా చట్ట పరిధిలో ఉండే హెల్ప్ చేస్తాం, చట్ట పరిధిలో ఉండే హెల్ప్ చేయగలం. సో వాళ్ళు మీ దగ్గరికి వస్తే రావాల్సిన పని లేదు, ఫోన్లే కాల్ చేస్తే ఆన్లైన్. ఓకే, థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. సో ఇవాళ మనతో రామచంద్రయ్య గారు ఉన్నారు మిత్ర ఫౌండేషన్ తరపున. సో వారి ద్వారా మిత్ర ఫౌండేషన్ గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. చెప్పండి సార్. నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఛానల్ వారికి ముందు శుభోదయం తెలియజేస్తున్నా. నా పేరు రామచంద్రయ్య, నేను మిత్ర ఫౌండేషన్. ఈరోజు మనం ఈ హైదరాబాద్లోని పహాడీ హనుమాన్ యొక్క దేవాలయంలో ఈ యొక్క సీనియర్ సిటిజన్స్కి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభోత్సవంలో భాగంగా ఈరోజు మన చాలా సీనియర్ సిటిజన్ రిటైర్మెంట్ అయిన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్డ్ అయిన సోమశేఖర్ గారు మరియు చంద్రమౌళి గారు మరియు సీనియర్ హైకోర్టు న్యాయవాది సివిఎల్ నరసింహారావు గారి యొక్క సహకారంతో ఇక్కడికి మమ్మల్ని మిత్ర ఫౌండేషన్ తరఫున ఆహ్వానించడం జరిగింది. ఇందులో భాగంగా వీరు రాబోయే రోజులలో ఒక రక్ష అనే స్వచ్ఛంద సేవా సంస్థ మరియు మిత్ర ఫౌండేషన్ సంస్థల సహకారంతో ఈ యొక్క భాగ్యనగరానికి సంబంధించిన 3 పార్లమెంటు పరిధిలోని, అంటే మల్కాజ్గిరి, తర్వాత సికింద్రాబాదు, హైదరాబాదు, ఈ 3 పార్లమెంటు పరిధిలోని సీనియర్ సిటిజన్కి అందించాల్సిన సేవలు, ఆ యొక్క చట్టంలో ఉన్న హక్కులు బాధ్యతల గురించి తెలియజేయడానికి అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా అందులో భాగంగా ఇట్లా మాలాంటి స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడానికి కొంత ప్రాంతంలోని సెలక్షన్ చేసుకున్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ గుర్తించి వారికి అవగాహన కల్పించేలాంటి కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహాయసహకారాలను అందించడానికి కూడా మాలాంటి సంస్థలని, అంటే మేము గతంలో చేస్తున్నటువంటి వివిధ కార్యక్రమాలు అవి ఇక్కడ సీనియర్ సిటిజన్స్కి ఏ రకంగా అందాలి, అందించాల్సిన అవకాశం ఉంది కాబట్టి వారు పెద్దలు సివిఎల్ నరసింహారావు గారి పిలిచి మాకు ఒక బాధ్యతగా అప్పగించడం జరిగింది అనుకోవచ్చు. వారి యొక్క సూచన ప్రకారం మనం రాబోయే రోజుల్లో ఈ యొక్క సీనియర్ సిటిజన్ అందరికీ కూడా ఈ సేవలు అందించడానికి మా మిత్ర ఫౌండేషన్ తరఫున మేము సంసిద్ధంగా ఉన్నామని నేను, సంజయ్ రెడ్డి, అర్ణ, మేము గత కొద్ది రోజుల నుంచి చేస్తున్నటువంటి వివిధ కార్యక్రమాలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజలకు అందించడానికి హైదరాబాద్లో ఉన్న సీనియర్ సిటిజన్స్కి వాళ్ళు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి కొన్ని ఉన్నాయి. అట్లాంటి వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహకారాన్ని గుర్తించి వారికి అందించే విధంగా మేము మా మిత్ర ఫౌండేషన్ నుంచి పూర్తి సహకారం అందిస్తున్నాం, తెలియజేస్తున్నాం. మేము గతంలో నాబార్డు నుంచి సహకారంతో వ్యవసాయంలో ముఖ్యంగా ఆర్గానిక్ ఉత్పత్తులను ఉత్పత్తి చేయడం, తర్వాత తేనె లాంటి ఉత్పత్తులను చేయడం, వాటితో పాటు తాటి ఉత్పత్తులను తీసుకురావడం, దాంతోపాటు కూరగాయలు, తర్వాత పండ్లు, ఇవన్నీ కూడా ఆర్గానిక్ పద్ధతిలో పండించిన వాటిని రైతుల దగ్గర నుంచి మేము రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తిదారుల సంఘాలు తెలంగాణ మరియు ఆంధ్రలో ఒక 25 ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీకి ఏర్పాటున్నాయి. అందులో ఒక 25,000 మంది రైతులు సభ్యత్వం కలిగి ఉన్నారు కాబట్టి ఇలాంటి రైతులు పండించినటువంటి అన్ని ఉత్పత్తులని మనం భాగ్యనగరానికి ఇట్లాంటి రైతులకు లాభం రావాలన్న ఉద్దేశంతో ప్రజలకు సేవలు అందిస్తున్నాము. వాటిలో భాగంగానే రాబోయే రోజులు ఇలాంటి ఉత్పత్తులను కూడా ఇట్లాంటి సీనియర్ సిటిజన్కి ఎలా సహకారం అందించాలని కూడా నరసింహారావు గారు కోరడం జరిగింది. కాబట్టి వారి యొక్క మాట ప్రకారం మేము రాబోయే రోజులలో ఈ సర్వీసును కూడా ఎట్లా అందించాలి, వాటితో పాటు మేము ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేటువంటి అంశంలో వివిధ రకాల పథకాలు, ఉదాహరణకు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకాలు కావచ్చు, తర్వాత డైరీ పోల్ట్రీకి సంబంధించి, షీప్ గోటుకు సంబంధించి, తేనెటీగల పెంపకానికి సంబంధించి, తాటి ఉత్పత్తులకు సంబంధించి, బ్యాంకు లోన్లు, సబ్సిడీలు, రుణాలు, ఇలాంటి పథకాలను కూడా మేము ప్రజలకు అందేయడానికి పనిచేస్తున్నాం. ఇలాంటి పథకాలను కూడా ఇంకా రాబోయే రోజులలో వారి వారి కుటుంబాలకు సభ్యులకు వరకు అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ పథకాలను చేరవేయడానికి మా వంతు సహాయం ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మీ జర్నీలో ఎన్నో ప్రోగ్రామ్స్ చూసాము, యాక్టింగ్ గురించి అయినా, లీగల్ గురించి అయినా. సో ఇక్కడ పహాడీ హనుమాన్ టెంపుల్ దగ్గర దేని గురించి మెయిన్ ప్రోగ్రామ్? రెండు విషయాలమ్మ. మన జర్నీ విత్ సివిఎల్కి సంబంధించినంత వరకు అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కదా. ఈ పహాడీ హనుమాన్ టెంపుల్ 400 ఏళ్ల క్రితం టెంపుల్, పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. సరే, కొన్ని అసాంఘిక శక్తులు కానీ కబ్జాలు కానీ అవుతున్నాయి, జనాలందరికీ తెలియదు, మహిమ గల దేవుడు అని అనుకున్నాం. అలాగే ఇక్కడ ఇవాళ లీగల్ క్లినిక్ ఫర్ సీనియర్ సిటిజన్స్ అని మనం ఓపెన్ చేసాం. అంటే 60 ఏళ్ల పై వాళ్ళకి, ఆ సీనియర్ సిటిజన్స్కి సంబంధించినంత వరకు ఒక యాక్ట్ ఒకటి వచ్చింది, ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అని 2007 చట్టం వచ్చింది. దాని ప్రకారం ఈ పెద్దవాళ్ళందరూ, సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉండటానికి, హాయిగా బతకడానికి కావాల్సిన
వనరులు కానీ అంటే ప్రభుత్వం ఏం చేయాలి, పోలీసులు ఏం చేయాలి, వాలంటీర్ ఆర్గనైజేషన్లు ఏం చేయాలి, కోర్టులు ఏం చేయాలి అని అన్నీ క్లియర్గా చెప్పినాం. సో దానికి సంబంధించినంత వరకు ఆ లీగల్ క్లినిక్ అనేది మనం ఇవాళ మనం స్టార్ట్ చేసాం, ఇది ఓపెన్ చేసాం. ఇక్కడ రిటైర్డ్ డిఎస్పీ సోమశేఖర్ గారు అని ఆయన ఉన్నారు. ఆయన నేతృత్వంలో మొత్తం ఇక్కడ ఈ ట్విన్ సిటీస్కి సంబంధించినంత వరకు లీగల్ క్లినిక్లు అన్నీ మనం మొదలుపెట్టాం. అలాగే ఇక్కడ శ్రీరాములు గారని ఆయన ఈ పహాడీ హనుమాన్కి సంబంధించి, ఈ అడ్డగుట్టకి సంబంధించినంత వరకు ఈ లీగల్ క్లినిక్ని ఆ సీనియర్ సిటిజన్స్కి ఏమేమి కావాలి అని చెప్తాం. ఎంత మంచి యాక్ట్ అంటే ఇది, ఎవరు అడగకుండా అంటే సీనియర్ సిటిజన్స్కి హెల్ప్ కావట్లేదు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలి, ట్రిబ్యునల్కి వెళ్ళాలా అని రకరకాలుగా ఉన్నాయి కదా. సింపుల్గా ఒకటే పాయింట్ చెప్తాను, ప్రతి పోలీస్ స్టేషన్ యాజ్ పర్ యాక్ట్ ప్రతి పోలీస్ స్టేషను వాళ్ళ పరిధిలో ఎవరెవరు సీనియర్ సిటిజన్స్ ఉన్నారో ఆ లిస్ట్ ఒకటి మెయింటైన్ చేయాలి. ఆ లిస్ట్ అందుకనే ముఖ్యము, పిల్లలు విదేశాల్లో ఉండి లేదా పిల్లలు లేక తమ కాళ్ళ మీద తమే నిలబడే వాళ్ళ దగ్గరికి ఇంకా ఎక్కువగా పీరియాడికల్గా వెళ్ళి ఏమైంది, ఏమన్నా అవసరం ఉందా కాదా అన్నీ అడుగుతూ ఉండాలి. వాళ్ళంతా పోలీస్ వాళ్ళు చెప్పకుండా ఈ లిస్ట్ ఒకటి మెయింటైన్ చేసి ఆ లిస్ట్ని కమిషనర్ ఆఫ్ పోలీస్కి పంపించాలి. అంటే సీనియర్ సిటిజన్స్ని అంత బ్యూటిఫుల్గా శ్రద్ధ తీసుకోవాలి అని చెప్పి కేంద్రం 2007 ఒక చట్టం చేసింది. ఆ చట్టం గురించి కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు, అంటే కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది కానీ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఎక్కువ. అందులో డిస్ట్రిక్ట్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి, కలెక్టర్ గారి బాధ్యత ఎక్కువ, ఆర్డీఓ బాధ్యత ఎక్కువ, పోలీసు వాళ్ళ బాధ్యత ఎక్కువ. ఈ యాక్టింగ్లో ఎంత బ్యూటిఫుల్గా చేశారంటే వీళ్ళందరూ కూడా ఈ యాంగిల్లో ఈ వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్, ప్రభుత్వానికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా వీళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పారు. అంటే మొత్తం వ్యవస్థ అంతా, సమాజం అంతా ఈ సీనియర్ సిటిజన్స్ని చాలా అపురూపంగా చేసుకోవాలి, కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పి చెప్పారు. బట్ అవి ఏమీ పట్టించుకోవట్లేదు. దానికి సంబంధించినంత వరకు వీళ్ళకి ఈ అవేర్నెస్ చేయడం కానీ, వాళ్ళకి వాళ్ళ హక్కులు చెప్పడం కానీ, ఎవరైనా బిలో పావర్టీ లైన్లో ఉంటే వాళ్ళకి సంబంధించినంత వరకు ఏదైనా సాయం చేయటం కానీ, ఆల్రెడీ జనహిత సేవా ట్రస్ట్ అనేవాళ్ళు ఒక మంత్ మెడికల్ క్యాంప్ చేశారు. ఆ తర్వాత సంచలన స్కూల్ ఆఫ్ డాన్స్ వాళ్ళు ఒక వాళ్ళ పిల్లల చేత ఒక పెద్ద డాన్స్ ప్రోగ్రామ్ చేయించారు. అలాగే కొంతమంది సందీప్ అని, రాహుల్ అని, తర్వాత ఏమో స్వరవాహిని అని, ప్రతిమ గారని, వీళ్ళందరూ కూడా ఒక మ్యూజిక్ కన్సర్ట్ చేశారు. అంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం సృష్టించాలి అని సీనియర్ సిటిజన్స్కి అది ఉంది, అది రూల్ ఉంది, ఆ రూల్ని మనం చేయటం. సో ఈ లీగల్ క్లినిక్ ద్వారా సీనియర్ సిటిజన్స్ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది ట్విన్ సిటీస్ మొత్తం ఉన్న మెలిగింది చేద్దామని, అంటే ప్రస్తుతం చేస్తాము. అంటే సోమశేఖర్ గారి నెంబర్ కానీ నా నెంబర్ కానీ ఉంటుంది. మీలాంటి వాళ్ళు, మీడియా వాళ్ళు కూడా కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా మీ రెయిన్బోకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సీనియర్ సిటిజన్స్ సంబంధించినంత వరకు సలహాలు ఏమైనా అంటే మీరు ఏదైనా హెల్ప్ హెల్ప్ పెడితే బాగుంటుంది. యూ కెన్ డూ ఇట్, మేబీ మనం ఇన్ ఫ్యూచర్ దాన్ని కూడా ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసారు కదా, సీవీఎల్ గారి జర్నీలో ఎన్నో ప్రోగ్రామ్స్ లాంచ్ చేశారు. ఇవాళ పహాడీ హనుమాన్ టెంపుల్లో లీగల్ క్లినిక్ ఫర్ సీనియర్ సిటిజన్స్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఈ క్లినిక్ స్పెషలీ సీనియర్ సిటిజన్స్ కోసం. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో చేయాలని కోరుకుంటూ సెలవు. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ. అందరికీ నమస్కారం, నేను లిప్సిక. ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఫర్ సమ్ అమేజింగ్ కంటెంట్. లైక్స్ అండ్ కామెంట్స్ కూడా అస్సలు మర్చిపోతాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్.